మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిని. ఒక 100 పాటలు చేస్తుంటా ఫేస్బుక్లో రీల్స్లో. మెగాస్టార్ నాకు వాయిస్ రికార్డ్ పెట్టారు. ఎప్పటికైనా ఫ్యూచర్లో పెద్ద కొరియోగ్రాఫర్ అవుతాం ఒక మాట అన్నారు. ఇప్పటికీ మెగాస్టార్ బ్లెస్సింగ్స్తో ఈ రోజు వరకు కూడా నేను అన్నం తింటున్నా. మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒకసారి నేను యాక్చువల్లీ డాన్స్ మాస్టర్ అండ్ వీళ్ళందరూ కూడా డాన్స్ కొరియోగ్రాఫర్స్. ఆల్రెడీ చిన్న చిత్రక సినిమాలు చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే ఈరోజు అసలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే డాన్స్లో కూచిపూడి, భరతనాట్యం, ఫోక్, వెస్ట్రన్, బాలీవుడ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. కానీ సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి నేను ఒక కొత్త డాన్స్ ఫామ్ని నా డాన్స్ క్లాస్లో స్టార్ట్ చేశా. అదేంటంటే మెగా డాన్స్ ఫామ్. ప్రతి మాస్టరు కూడా ఈ మెగాస్టార్ డాన్స్ ఫామ్ స్టైల్, మెగాస్టార్ అనేది ఒక డాన్స్ ఫామ్ కింద ప్రతి ఒక్క డాన్స్ క్లాస్లో ప్రతి పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా మెగాస్టార్ స్టైల్ నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్. సో బాస్ స్టైల్ టచ్ చేయడానికి ఎవ్వరు సరిపోరు, ఇక్కడ ఉన్న మేము కూడా సరిపోము. బట్ బాస్ స్టైల్ పిల్లలకి నేర్పిస్తే రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా బాస్ స్టైల్ చేస్తారు. సో ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అన్నయ్య, లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ సో మచ్ మెగాస్టార్ అన్నయ్య. అండ్ అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్య, చిన్నప్పుడు రోషన్కి డాన్స్ నేర్పించా. తేజ్ అన్న గుర్తున్నాను, ఆల్రెడీ ఇదివరకు చాలా చేస్తున్నాం. సో ఇక్కడ మీ అందరి ముందు నేను ఇలా పర్ఫామ్ చేయడం కొంచెం ఎగ్జైట్ అయ్యాను. బట్ ఇది నా ఫ్యామిలీ, బాస్ అంటే వీఆర్ ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అనుకుంటున్నా. సో వీ లవ్ మెగాస్టార్, దట్స్ ఇట్.